తనని వేధించేందుకే పిక్చర్ హౌస్ మీడియా తనపై కేసు వేసిందని ఆరోపించారు నటి శృతి హాసన్. ఈ కేసులో శృతి తరఫున ఆమె లాయర్లు సిటీ సివిల్ కోర్టులో వాదనలు వినిపించారు. శృతి హాసన్ స్థానంలో తమన్నాని ఎంపిక చేసి షూటింగ్ కూడా పూర్తి చేశారని కోర్టుకు తెలిపారు. ఇప్పుడు కావాలనే వేధిస్తున్నారని ఆరోపించారు. ముందుగా శృతికి ఎలాంటి అడ్వాన్సులు ఇవ్వలేదన్నారు. విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. నాగార్జున కార్తి నటిస్తున్న సినిమాకి ముందుగా శృతి హాసన్ని హీరోయిన్గా ఎంపిక చేశారు. అయితే ఆ తర్వాత ఆమె తప్పుకున్నారు. దీనిపై పిక్చర్ హౌస్ మీడియా కోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన న్యాయస్థానం కొత్త సినిమాలు అంగీకరించొద్దని గతంలో ఆదేశించింది. We'll be right back.